ఆవు బిడ్డలకై ఆస్తిపాస్తులు కూర్చోబెడతోవుల పాదమిడును నేను నేను ఆచరించని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరుకొనను నేను కులమతాలు గీచుకున్న గీతలు దొచ్చి పంజిరాన గట్టు వీడును నేను గట్టువడను నేను నికిల లోక మెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు నాకు తరుగులేదు విశ్వనరుడు నేను విశ్వనరుడు నేను కులాలు మతాలకి సంబంధం లేకుండా అన్నిటిని అధిగమించి సర్వం మానవాళంత ఒకటే అని ఆలోచించి అలాంటి ఆలోచన విధానం వచ్చిన తర్వాత నాలాంటి వాడికి కమ్మ కాపు దళితులు బీసీ కులాలు యాదవులు అని మాట్లాడడానికి నిజంగా చచ్చిపోయేవాడు మొదట్లో కానీ ఇది మన మన సత్యం మన సామాజిక సత్యం ఒక అందమైన పోయం అంటే దానికి గుండె ఉండాలి అది కన్నీళ్లు కార్చాలి క్రోధాగ్రులు సృష్టించాలి పీడితుల పక్షం అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి శేషేంద్ర గారు చెప్పినట్టుగా అలాగే పార్టీ కూడా పీడితుల పక్షాన అవలంబించాలి మనిషి రుణం తీర్చుకోవాలి అందుకని కులాల ఐక్యత చాలా అవసరం సమాజానికి కులాలను కలిపేది అవసరం అని చెప్పి మన ఈ వృత్యాధారిత కులాలు పోషక కులాలు వీటి మీద ఆధారపడ్డ ఆశ్రిత కులాలు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కుమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలిల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గడ్డలు గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు సమస్త చీర్ణాలు కోరటి వెంకన పల్లె కన్నీరు పెడుతోంది కనిపించని కుట్రల కనిపించిన కుట్రలకి నా తల్లే బందీ అయిపోతుంది కనిపించిన కుట్రల చేతి వృత్తులు చేతులు ఇరిగిపోయి నా పల్లెల్లో నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోని పోయని చెప్పి ఇవన్నీ కూడా మన కుల వృత్తుల మీద ఆధారపడ్డ మన సమాజం బీసీలు కానీ దాని మీద ఆధారపడ్డ మిగతా కులాలు కానీ ఆశ్రిత కులాలు కానీ ఇవన్నీ